తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దినపత్రికలు అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు చిన్న మధ్యతరహా దినపత్రికల హక్కులను కాపాడాలని చిన్న పత్రికల సమస్యల్ని పరిష్కరించాలని జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించాలని ముఖ్యంగా ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కొన్ని పత్రికల మిత్రులు కూడా పాల్గొనడం జరిగింది. హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ దినపత్రికల ఎడిటర్లు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. చిన్న పత్రికల విషయానికి వస్తే ముఖ్యంగా గత 14 నెలల నుండి ప్రకటనలకు బిల్లులు చెల్లించడం లేదు. దీనివలన అనేక ఇబ్బందులను మేము, మా సిబ్బంది, మా దగ్గర పనిచేసే జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. రెండవది, ప్రకటనలు ఇవ్వడంలో కూడా చాలా వివక్ష చూపిస్తున్నారు. అర్హత లేని, అసలు అడ్రస్ లేని పత్రికలకు కోట్ల రూపాయలు పేజీల కొద్దీ 5-6 పేజీలు ఇచ్చిన అయినా మేము ఏమి అభ్యంతరం చెప్పలేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వం ఇవ్వదలుచుకుంది, మాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకేమో బిల్లులు వెంటనే చెల్లిస్తున్నారు, మాకు 14 నుండి బిల్లులు ఇవ్వడం లేదు. ఈ వివక్ష ఎందుకు? తెలంగాణలోని పత్రికా సంపాదకుల పట్ల మీరు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అనేది మా ప్రశ్న.